మానసి గంటతో కలిపి కట్టేద్దాం. ఏంటి అలా చూస్తున్నావు? అడుక్కున్నావని అనుకుంటున్నావా? అడుక్కుంటున్న వాడిని కాదు, మేకల్ని పెంచేవాడిని. నా మేక తోట నా ఊర్లో ఉంది. వాడు చూడడానికి ఎలా ఉన్నాడ్రా? మురిగిపట్టిన చొక్కా, ఉంగరాల జుట్టు, గడ్డం, చేతిలో కర్ర పెట్టుకున్నాడు. చూడ్డానికి అడవి మనిషిలా ఉన్నాడ్రా. అది కూడా పర్వాలేదురా, వాడు స్నానం చేసి 6 నెలలు అయి ఉంటుందేమో. కాదు కాదు కాదు, పుట్టినప్పటి నుంచే స్నానం చేయలేదనుకుంటా. వాడి మీద నుంచి వస్తుంది చూడు ఆ కంపు, దారుణమైన కంపురా. ఛే, ఈ రాత్రి వాడు ఎక్కడ దొరికినా సరే వాడిని లేపేయాలి. లేపుకొచ్చేస్తే సరిపోదు, వాడిని ముక్కలు ముక్కలుగా నరకాలి. అదండ్రా, అక్కడ ఎవడో ఒకడు కూర్చున్నాడు, వాడు ఎవడని చూసొస్తా. రే, వాడెవడో బిచ్చిగాడై ఉంటాడ్రా, వాడు కాదురా, రారా త్వరగా రా. ఎక్కడరా వాడు, ఇంకా రాలేదేంటి? వెళ్ళి పిలుచుకురారా. రే మామా, వచ్చి బండెక్కరా, టైం అవుతుంది. వాడు కనిపించట్లేదు. కనపడట్లేదా? ఎక్కడికి వెళ్ళాడు? కనిపించట్లేదు. ఇక్కడే కదరా ఉన్నాడు. ఇటువైపే వచ్చాడ్రా. కానీ ఇక్కడ ఉన్నది మాత్రం గ్యారంటీగా వాడేరా. మనం ఇక్కడ నించిన ప్రతి క్షణం మనకి ప్రమాదమే. ఇలా ఒకే చోట నించడం మానేసి మనం తల ఒకవైపు వెళ్ళి వెతకడం మొదలు పెడదాం. నేను అటు వెళ్తాను. వెళ్దాం. చెప్పురా, చెప్పు. పశుపతి నా మాక పిల్లని వాడికి ఇచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పు. చెప్పు, చెప్పరా. వెంకట దగ్గర అమ్మాయిస్తాం. ఎవరో వెంకటో, ఎవరో వెంకటో. ఈడు వెంకట. ఎవడైనా నా వెనకాల వచ్చాడు. వీటిని వదిలేద్దురా. ఇటుపులు ఉంటారా? ఇటే కదా వచ్చారు, కనిపించారు. ఏంటి ఏ లోపు ఎక్కడికి వెళ్ళారు? చూడండి రా, వాడిని వదిలిపెట్టకూడదురా. రండి. ఆ
మేకలాగా నడవడం తెలుసా? రెండు చేతుల్ని కింద పెట్టరా, పెట్టు. మేకలాగా తల ఊపు, మేకలాగా చెవు ఊపు. మేకలాగా అరవడం తెలుసా? ఒంగురా. నడు, నీతో వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఉంటారు, వాళ్ళు వచ్చేంత వరకు నువ్వు ఇలాగే నడవాలి, అర్థమైందా? నడు. నిన్ను నేను చంపేస్తాను. నేను ఎవరు తెలుసా? అది ఎక్కడ చెప్తావు? ఎందుకురా పిసికిన పడనే మళ్ళీ పిసుకుతున్నారు? నా మానసిని తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారా? చెప్పరా, చెప్పరా. చెప్తా, శివగామని ఆవిడ చెప్పి కసబోరుడికి ఇచ్చేసాను. అబద్ధం చెప్పని హరిశ్చంద్రుడిలా నటిస్తున్నావు కదరా బాబు, ఇంకా ఎన్నాళ్ళని మోసం చేస్తావు. అయ్యా, అయిపోయిందయ్యా, మొత్తం కొట్టేశాను. ఏంట్రా, అన్ని పనులు అయిందా? ఆ, కొట్టేశానయ్యా. నేను వచ్చి చూస్తాను, ఎక్కడైనా మార్పులు ఉంటే. నీ తలకాయ పగిలిపోతుంది, ఉన్న మేక అన్నిటికీ కలర్ పోసేయి. ఏయ్ ఆగరా, ఎవరు కావాలి నీకు? కసాపత్తని చూడాలి. ఏ విషయం, నాతో చెప్పు. నేను ఆయనతోనే మాట్లాడాలి. ఏయ్, నేను చూస్తే మనిషిగా లేనా? చెప్పమంటుంటే అలా భయం ఉన్నాయి, ఇక్కడే ఉండు, తీసుకొస్తాను. అయ్యా, అయ్యా, ఆ కసాబు మీరేనా? అవును, నేనే. శివగామైన ఆవిడ మిమ్మల్ని కలవమన్నారు. అది చెప్పింది మీరేనా? మేక ఎక్కడ? అది బండ్లో ఉంది. ఏం కలర్? అది తెల్ల కలరు. తెల్ల కలరా? నేను కార్ కలర్ని చెప్పాను. ఓ, నేను అడిగింది మేక కలర్ని. అది నల్ల గొర్రె. ఆహా, నల్ల గొర్రె అయితే హ్యాపీగా తీసుకుంటాం. అలా చూడు, నల్ల కలర్ దొరకకుండా చాలా మేకకి కలర్ని అంటుతున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు? నల్ల మేకకి చాలా డిమాండ్, వేరే నల్ల మేక దొరికితే తీసుకురా, నేనే మంచి రేటుకి తీసుకుంటా. ఏ విక్టర్, రే ఇవరా, ఇదిగో. మామేది చేస్తావా? బిచ్చనా కొడక, మమ్మల్ని ఏమనుకుంటున్నావు? చెప్పాడారా? రే, ఎక్కడ సంపత్? సంపత్ని ఏం చేసావురా? లేరా, రే అదిగో మనోడు వచ్చేసాడు రా, మా మీద చేయేస్తావా? నిన్ను కొట్టండి. ఒరే, నా మీద చేసావా? నువ్వు మేకని మేచిస్తున్నావు, మేము ఆ మేకని తింటున్న వాళ్ళు. నిన్ను గొర్రెల గారు, అరవరా,
ఎవరు నువ్వు? నీలాంటి మనిషిని నేనసలు చూసిందే లేదు. ఒక మేకపిల్ల కోసం నీ ప్రాణాలనే పణంగా పెట్టావు. రేయ్, అది మేక శబ్దంలా ఉంది. వాడు ఇక్కడెక్కడ ఉన్నాడు, రండి వెళ్ళి చూద్దాం. నాకు తెలుసు వీడు వాడే. అయితే పదండ్రా, ఈరోజు వాడిని ఏసి పారేద్దాం. ఇంతకు ముందు నేను చూడలేదురా, ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? నీ గడ్డి కాస్త తీసుకుంటాను. తినరా, తిను. ఆ రాజా గుడం నాకు తెలుసు. లోపల చాలా మేకలున్నాయి. గొర్రె, వీటలు, జమునాపురి, సిరోహి, తెల్ల మేక, మలబారు మేక. అది కాకుండా నాకు తెలియని రకాలు చాలా ఉన్నాయనుకుంటాను లోపల. మేకలు కోసే రాజా నువ్వే కదా? అవునరా. ఎవర్రా నువ్వు? నీకేం కావాలి? నాకేం కావాలా? నాకు నా మానసి కావాలరా. మానసియా? అది ఎవరి? నా మానసి.
ఈ రోజు వెంకటు శివగామేన ఆవిడి ఒక మేక పిల్లని ఇవ్వని చెప్పి నీకు ఇచ్చాడా? అవును. ఎక్కడ్రా? అరే నన్ను ఏం చేయకు, నిజం చెప్తాను. ఆ మేకని అమ్మేసంట్రా. ఎవర్రా వాడు? వాడు ఆ టౌన్లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఎక్కడుంటాడ్రా వాడు? ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అబద్ధం చెప్పేవనుకో. నిజమే చెప్తున్నాను, వాడు ఎలా ఉంటాడని కూడా నాకు తెలియదురా. అంబికి మాత్రం తెలుసురా. అంబి అంటే ఎవర్రా? వాడు పేరే విచిత్రంగా ఉంది. ఆ బెత్త మనిషి బిజినెస్ పార్ట్నర్ రా. అంబి ఇప్పుడు ఎక్కడ్రా ఉంటాడు? ఇక్కడ పక్క ఊర్లో ఒక తాడి ఫ్యాక్టరీ ఉంది, అక్కడే వాడు ఉన్నాడ్రా. ఆ మేక పిల్లని ఎందుకు రా తీసుకొచ్చారు? ఒక్కొక్క వర్షం వాళ్ళు ఇంటి దేవుడికి 50 నల్ల మేకని దేవుడికి పలి ఇస్తారా? అది నేనే ఇస్తాను. నలుపు కలర్ని అంటించి వేరే కలర్ మేకని కూడా నేను అమ్మేస్తాను. మీరందరూ మనుషులారా? దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు. నల్ల మేకకి ఇంత ఎక్కువ ధర నీకు ఎలా దొరికిందిరా? ఇప్పుడే చెప్పాను కదా, వేరే కలర్లకు కూడా నలుపు కలర్ని అంటిస్తానని. రేయ్, నా మానసికి గనక ఏమైనా జరిగిందనుకో, మనం మళ్ళీ కలుసుకుంటాం. నెమ్మదిగా ఇక్కడ అంబి ఎవర్రా? ఏయ్, ఇక్కడ అంబి ఎవర్రా? నేనే అంబి. ఏంటి విషయం? వాడు కాదురా అంబి, అంబి అంటే నేనే. తీసుకురండిరా వీళ్ళని. వీళ్ళని ప్రాణంతోనే పూడ్చాలి. వీళ్ళు చచ్చేటప్పుడు కూడా నన్ను తలుచుకుంటూనే చావాలి. ఇదిగో తీసుకుపోరా, పూడ్చండిరా. చాలు, మీరందరూ బయలుదేరండి. ఏంటన్నా? రే పోంటరా. మీ అయ్యగాడు ఎక్కడున్నాడ్రా? ఎక్కడున్నాడు? ఇంట్లో ఇంట్లో. ఏంట్రా ఎంతసేపు అయినా అన్న రాలేదు? నల్లదేవుడికి మేకల్ని ఎప్పుడు బలిస్తారు? ఈరోజే, ఈరోజే. మోసుకర రే, నేను వెళ్ళి చూసి వస్తాను. రండి రండి రండి, వెళ్దాం. అయ్యగారి గుడి ఎక్కడుంది? కొండెబ్బిలో ఉంది. ఏమన్నావరో, అదెక్కడుంది? ముప్పూరమూరు దాటిన తర్వాత. ఓ, అక్కడే ఉంటాడు. ఇలాగే నుంచో, ఇదే రాని దండన. ఆగరా.
త్వరగా వచ్చేస్తున్నారు కాకల్ సిక్కియాన పట్టి ఇదే వాళ్ళు చెప్పిన ఊరు. ఇది వాళ్ళు చెప్పిన గుడి అనుకుంటా. ముందు ఇక్కడ కనుక్కుందావా? అయ్యా, ఈ రోజు గొర్రెల్ని కోస్తారా? ఈ రోజు మేకలు ఏమి నరకలేదమ్మా, నిన్న చాలా మేకలు బలేశారమ్మా. ఎన్ని గొర్రెలు? చాలా మేకలు నరికారమ్మా. జనం ఎక్కువగా ఉన్నమలాంచి ఎన్ని మేకలని చెప్పలేనమ్మా. అయ్యా, ఎవరు బలిచారో తెలుసా? ఆ, బాగా తెలుసే, మన వీరపాండే అయ్యా. సరే అయితే మనం వెళ్దామా? ఈ ఊర్లో కీరికాడని గురించి తెలుసా? వారి గురించే నేను చెప్తూ ఉన్నాను. వీరపాండి ఒక పట్టా పేరే కీరికారనమ్మా. ఏమ్మా, ఎందుకు అడుగుతున్నారు? ఆయన ఇల్లు ఎక్కడుందో తెలుసా మీకు? అక్కడ నల్లకోట దగ్గర ఉందమ్మా. నల్లకోట? సరే, మనం అక్కడికి బయలుదేరదాం. అన్నయ్య, ఒక నిమిషం, ఇక్కడ కీరికాడ నీళ్ళు ఎక్కడో తెలుసా? పెద్దయ్య ఇల్ల. అవును, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళండి, లెఫ్ట్ లో తిరగండి, రైట్ లో రెండో ఇల్లు పెద్ద ఇల్లు, ఆయన ఇల్లే. సరేనండి. తాగండి. పెద్ద ఆయన ఇప్పుడు ఇంట్లో లేదే, బయటికి వెళ్ళారు, గుడౌన్ లో ఉంటారు. అక్కడికి వెళ్ళి చూడండి. గుడౌన్ ఎక్కడుందనా? అది వచ్చి మీరు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళండి. కాస్త వెళ్తే అక్కడ ఒక లాడ్జ్ ఉంటుంది, ఆ లాడ్జ్ పక్కనే ఆయన గుడౌన్ ఉంది, అక్కడికి వెళ్ళి అడిగినా చెప్తారు. కాళ్ళు తీసుకెళ్లి సూప్ పెట్టండి రా, పేగులు తీసి రోస్ట్ చేయండి రా, మిగతా అదంతా పెద్ద పెద్ద ముక్కలతో కూర పెట్టండి. నమస్కారం అయ్యగారు. అయ్యగారు
రారా రా, మేకపోతు రాజా, బాగున్నావా? ఏరు, మీ దయ వల్ల నేను బాగున్నానయ్యా. నా దయ వల్ల బాగానే ఉండాలే. అవును, నీకు మేకపోతు రాజా అని పేరెలా వచ్చిందిరా? అది వచ్చి ఇంట్లో రాజా అని పేరు పెట్టారు. ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం అలా పిలుస్తారయ్యా. అంటే నువ్వు మేకపోతులు వ్యాపారం చేస్తున్నావు కాబట్టి ఈ పేరు పెట్టారు? అవునయ్యా, అవునయ్యా. ఛే, నోరు మీరా, నీకు సిగ్గుగా లేదు? చేసే వృత్తి నిజాయితీగా ఉండాలి, అదే వృత్తికిచ్చే మర్యాద. దొంగ వృత్తి అయినా గానీ నిజాయితీగా ఉండాలి. కానీ నువ్వు మేకలు వృత్తి చేస్తున్నావు, అందులో నిజాయితీగా ఉంటే ఏంట్రా? నిన్ను నేను ఎందుకు ఇక్కడికి రమ్మన్నానో తెలుసా? తెలుసయ్యా గారు. ఎందుకు? మేకకి కలర్ పూసి మిమ్మల్ని ఏమార్చి ఇచ్చినందుకు. అయితే నేను ఇప్పటిదాకా బలిచ్చింది నల్ల మేకపోతు కాదా? అవునయ్యా. అలా అయితే అన్ని మేకలు కాదయ్యా, ఒక్కటి రెండు అలా. అయ్యగారు, అన్ని మేక రత్తం ఎరిపే కదా, పెద్దగా తేడా తెలియదని. అలాగే అలాగా? అవును అవునయ్యా గారు. నీ రక్తంలో ఉన్న రంగేంటి? ఎరుపు అయ్యా. ఖచ్చితంగా? అవునయ్యా గారు. నాకెందుకు అనుమానంగా ఉందిరా. రా రాజా రా, మేకపోతు రాజా రా, నీ రక్తం ఎరుపా లేదా నలుపా అని చెక్ చేసి చూద్దాం. అయ్యా గారు రా, భయపడకుండారా. మేకపోతు రాజా మంచి పేరు రా, భయపడతావెందుకు? నేనున్నాను కదా, భయపడకు, భయపడకుండా రా. పర్వాలేదురా, చచ్చే ముందు నిజం చెప్పి చచ్చాడు. వాడి రక్తం నిజంగానే ఎరుపు రంగే. ప్రెసిడెంట్, ఇదేనా వాళ్ళు చెప్పిన చోటు? లార్జ్ ఇదే, అయితే గొడవ నటువైపే ఉంటుంది. ఎవరు మీరు? ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి తమ్ముడు, నీకేం కావాలి? నువ్వెవరమ్మా? ఏ స్టేషన్ నుంచి వస్తున్నావు? ఏదైనా సమస్య? నా సాయం ఏమైనా కావాలా? రే, నాకు నా మానసి కావాలి. మానసీనా? అది ఈయనకు సొంతమైనా? నా మేక పిల్లని అంబి నీకే ఇచ్చానని చెప్పాడు. ఏయ్, ఎవరు ముందురా గట్టిగా అరిచి మాట్లాడుతున్నావు? నేను నరసింహన్ రా, ఉగ్ర నరసింహుణ్ణి. నువ్వు నరసింహం అంటే నేను మేకని మేపేవానిరా. ఎవడైనా నా దగ్గరికి ఒక అడుగు ముందు చేశాడు. చంపేస్తాను. మర్యాదగా వెళ్ళిపోయి కత్తిని ఎంత పాడేమని చెప్పరా. కత్తులు కింద పడేయండిరా, నా ప్రాణం పోయేలా ఉంది, త్వరగా పడేయండిరా. మానసి ఎక్కడరా? నా మానసిని ఎక్కడ దాచిపెట్టావు? నల్ల మేకపోతే కదా చారలది కాదుగా. నల్ల మేకపోతను మర్చిపో. ఇంకేదన్నా నల్ల మేకపోతుందా? ఇలా చూడు, నువ్వు వీళ్ళని చూసుకో. లోపలేదు మేక పిల్ల అరుస్తున్నట్టు శబ్దం వినబడుతుంది. నేనేంటో చూసేస్తాను, నువ్వు వాడిని అక్కడికి తీసుకురా. నన్ను వదలరా. మీరు ఇక్కడే ఉండండి, లోపలికి రావద్దు. చెప్పేది మీరు ఇక్కడే ఉండండి. నన్ను వదిలే, నన్ను వదిలే రా. Ah
మానసి అనవసరంగా నా మానసిని చంపేశారు కదరా, నిన్ను నేను ఎలా పెంచాను ఈ పరిస్థితిలో? ఇదేనా నీ మానసి? చూడు చూడు బాగా చూడు, నీ మానసిని నీకెప్పుడు నువ్వు చూడలేవు కదా. మానసి ఇది విడి నల్ల మేకపోతాడ్రా, అది కూడా చారు లేనటువంటి నల్ల మేకపోతాడ. మానసి వాడి వదిలిపెట్టద్దు, వెళ్ళండి వెళ్ళండి, పట్టుకోండిరా వెళ్ళండి. మానసి మానసి, నువ్వు లేకుండా నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నిన్ను ఎక్కడైతే వెతుకున్నా తెలుసా? మానసి మానసి మానసి, ఇన్ని రోజులు ఎక్కడున్నావు? నేను ఎంతకు వెతుకు తెలుసా నీకు మానసి? ఇక నిన్ను ఎప్పటికీ వదలను. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? మానసి మన ఇంటికి వెళ్దామా? రా. మామ, మానసి, నీ అమ్మ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారమ్మా. వెళ్ళిన తర్వాత నీకు చాలా గడ్డి పెడతాను. ఆ తర్వాత మన అందరూ సంతోషంగా ఉన్నాం. ఏమి చేయకుండా వదిలేస్తారంటయ్యా? ఊ అని ఒక మాట అనండి, ఇప్పుడే వాడిని లేపేస్తాం. అవునయ్యా, ఎక్కడిచ్చో వచ్చి వాడు మిమ్మల్ని ఎదిరించాడు, చెప్పండి అయ్యా, వాడిని చంపేస్తాను. వద్దురా, వాడు భయం లేనివాడు. ఒకడికి భయం ఉండాలంటే కొంచెమైనా తెలివి ఉండాలి. వీడికి ఆ రెండూ లేవురా. కానీ ప్రేమ ఎక్కువగా ఉంది. ప్రేమంటే ఏంటో అని వీడిని చూశాకేనా నాకు తెలిసింది. ఇటువంటి వాళ్ళకేరా తను పెంచుకునే జంతువు కుటుంబంలో ఒక దేవతలాంటిదిరా. దాని ప్రాణం కోసం వీడు ఏమైనా చేస్తాడురా. నిజంగా గ్రేట్ రా, వాడిని వెళ్ళనివ్వండి, వదిలేయండి రా. మానసిని వదిలి వెళ్తున్నామా? మానసి ఇక్కడెక్కడుంది?